हेलो अंडी, वेलकम बैक टू पावनीस क्यूजिन। ई रोजु स्पाइसी रेड चिल्ली पास्ता चेसुकुंदामंडी। एंतो सिंपल गा अदे मन इंट्लो दोरिके इंग्रीडियंट्स तो चेसुकुंदाम। अदि एला चेसुकुंदामो चूसेद्दाम। कावलसिन पदार्थालंडी, इक्कड नेनु पास्ता इला उन्नत तीसुकुन्नानु। पास्तालो चाला रकालु उंटायंडी। इक्कड नेनु इदि तीसुकुन्नानु। इदि ओक कप्पु पास्ता तीसुकुन्नानंडी। अलागे टमाटालु రెండు టమాటాలని ముక్కలు చేసుకున్నాను, ఒక ఆనియన్ని ముక్కలు చేసుకున్నాను। ఇది మనం పేస్ట్కి చేసుకోవాలండి ఇది మనం। అలాగే టమాటా సాస్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ప్యూరీ, రెండు టమాటాలని ప్యూరీ చేసుకున్నాను। కారం, రుచికి తగిన కారం, సాల్ట్, పసుపు, అలాగే వెల్లుల్లి రేకలు ఒక ఆరు తీసుకున్నానండి। చిన్న అల్లం ముక్కని ఇలా మూడు ముక్కలు తీసుకున్నాను। పండు పచ్చిమిర్చి ఇక్కడ మనం స్పైసీతో చేసుకుంటున్నాం, అందుకని ఇక్కడ నేను పండు పచ్చిమిర్చి రెండు తీసుకున్నాను। అలాగే ఎండుమిర్చి రెండు తీసుకున్నాను। అలాగే చిల్లీ ఫ్లెక్స్ కొంచెం అండి। అలాగే ఒరిగానో, ఒరిగానో అంటే ఇది ఏం కాదండి, మనకి వాము ఆకుని ఇలాగా డ్రైగా ఎండబెట్టేసుకుంటే ఇలాగా దీన్ని ఒరిగానో అంటారు। దీన్ని కాస్త తీసుకున్నాను, కాస్త కొత్తిమీర, తగినంత ఆయిల్. తయారు చేసుకునే విధానం చూద్దాం। గ్యాస్ ఆన్ చేసుకున్నానండి, వాటర్ పెట్టాను। ఇందులో మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి, ఎందుకంటే పాస్తా అంటుకోకుండా ఉండడానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము। ఇది కాస్త మరగాలి, మూత పెట్టేసుకుందాము। చూసారండి వాటర్ బాయిల్ అవుతుంది, ఇప్పుడు పాస్తాని వేసేస్తున్నాను। పాస్తా కాస్త ఉడకాలి, మనకి ఒక 10 మినిట్స్ పట్టొచ్చు। ఇలాగ బాగా కుక్ అయ్యే వరకు చూసుకుందాము। చూసారండి ఇలా బాయిల్ అవ్వాలి, ఇంకా అవ్వాలి। ఇప్పుడు 5 మినిట్స్ అయ్యింది, ఇంకా ఆఫ్ అయ్యింది, ఇంకొద్దిసేపు ఇంకొక 5 మినిట్స్ వరకు ఉంచుకుందాము। నేను కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే అలా అయితే బాగా బాయిల్ అవుతాయి। మరీ హై ఫ్లేమ్లో పెట్టలేదు, అలానే స్లోలో పెట్టలేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టాను। ఇంకాసేపు అయ్యాక చూసుకుందాము। చూసారండి పాస్తా బాయిల్ అయిపోయింది, ఇది ఒకసారి నేను చూస్తున్నాను। మనకి ఇలా కట్ అయింది కదండి, ఇలా కట్ అయితే మనకి ఉడికిపోయినట్టే। ఇవి ఇంకా మనం ఒక స్టీమర్లోకి తీసేసుకుందాము। నేను ఇప్పుడు వీటిని ఇందులో వేసేస్తున్నాను। మనం చన్నీళ్ళు వేసుకోవాలండి, కాస్త చన్నీళ్ళు వేసుకోవాలి, లేకపోతే అవి చిక్కుపోతాయి। కాస్త చల్ల వాటర్ వేస్తున్నాను ఇందులో, ఒక్కొక్కటి అతుక్కోదండి, చక్కగా ఉంటుంది। కొంచెం చన్నీళ్ళు వేద్దాము, ఇవి ఇంకా పక్కన పెట్టేసుకోవచ్చు ఒకసారి। ప్యాన్ పెట్టుకున్నానండి, ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను। ఇవి ఎందుకంటే నేను టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ దీంట్లో వేయడానికండి, వెల్లుల్లిపాయ ముక్క వేసేస్తున్నాను, అలాగే అల్లం ముక్కలు, అలాగే నేను ఇవి రెడ్ చిల్లీ తీసుకున్నాను కదండి అది కూడా, ఇలాగే ఎండుమిర్చి, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, ఇవి కాస్త ఉడకాలండి, ఇవి కాస్త ఉడికించుకుందాము। ఇవి ఇలాగా ఉడకాలండి, ఇంకా ఉడకాలి, కాస్త ఉడికే వరకు చూసుకుందాము। ఇందులో నేను గ్లాస్ వాటర్ వేసానండి, ఈ గ్లాస్ వాటర్తోనే కాస్త మనకి ఇలాగా బాయిల్ అవ్వాలి। ఇంకొద్దిసేపు ఇట్లా ఉంచుకుందాము। ఇవి బాయిల్ అయిపోయినాయండి, ఇది ఇంకా కట్టేసి మనం ఇది చల్లారాక మనం పేస్ట్ చేసుకుందాము। ఇది ఇంకా తీసేస్తున్నానండి, అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాము। ఇవి ఇందులో జార్లే వేసేస్తున్నానండి, ఇవి పేస్ట్ చేసుకుని తీసుకొస్తాను। చూసారండి అవి ఉడికిచ్చినాయి, ఇలా పేస్ట్ చేసుకున్నాను, ఇది పక్కన పెట్టుకుంటున్నాను। గ్యాస్ ఆన్ చేసుకున్నానండి, ప్యాన్ పెట్టాను, ఇది కాస్త వేడెక్కాలి। 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి, ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఆనియన్స్ వేసేస్తున్నాను, ఇవి కాస్త వేగాలి। ఇవి అన్నీ మన ఇంట్లో దొరికాయనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ పాస్తాని మనం, అన్నీ మనకి ఇంట్లో దొరికే వాటితోనే చేసుకుంటున్నాము। ఒరిగానో కూడా ఏమీ కాదండి, మీకు చెప్పాను కదా వామ్ ఆకు అంతే, మీకు ఎప్పుడైనా అది వామ్ ఆకు దొరికితే కాస్త అలా ఎండబెట్టుకోండి, లేదంటే కాసేపు మనం పొయ్యి మీద వేడి చేసుకుంటే కూడా ఆకు చక్కగా మంచి కలర్లో వేగుతుంది, దాన్ని మనం స్టోరేజ్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు, లేకపోతే మనం మంచి ఎండలో 2 డేస్ ఎండబెట్టుకున్నా సరే
చాలా బాగుంటుందండి మనకి రెస్టారెంట్ లో ఫ్లేవర్ ఆ దాని వల్లే వస్తుంది మనకి ఈ పాస్తాలో గాని పిజ్జాల్లో గాని వచ్చే స్మెల్ కూడా ఒరిగానో వల్లే వస్తుంది ఇది కాస్త బ్రౌన్ కలర్ లో యాగారండి ఆనియన్స్ చూసారండి ఇలా అయితే మనకు సరిపోతుంది మరి బ్రౌన్ కలర్ కాదు కొంచెం కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు నేను ముందుగా నేను టమాటాలు రెండుని గ్రైండ్ చేసుకున్నానండి ఇలాక టమాటా ప్యూరీ కింద ఇవి పచ్చి టమాటాలనే నేను ప్యూరీ చేసుకున్నాను ఇది కూడా వేసేస్తున్నాను ఇందులో ఇది 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఇలాగ వేయించుకుందామండి ఈ టమాటా అంతా మగ్గి వరకు 2 నిమిషాలు వేయించుకుందాము దీంట్లో చిటికెడు పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు దాకా మనం ఉప్పు వేసుకోలేదండి రుచికి తగినంత ఉప్పు సాల్ట్ వేస్తున్నానండి అలాగే కారం మనం అందులో పేస్ట్ లో మనం రెడ్ చిల్లీ వేసాము అలాగే మా ఎండుమిర్చి కూడా రెండు వేసామండి దాని గురించి ఇక్కడ స్పైసీ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కారం చూసుకొని వేసుకుందాం నేను కారం వేసాను కాస్త మీరు ఎంత కారం తింటే దాన్ని బట్టి వేసుకోండి ఇది కాసేపు ఒకసారి కలుపుదాం ఇది వేగిందండి ఇప్పుడు మనం ముందు ఈ పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయ టమాటా అన్ని మనం కుక్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా చల్లారబెట్టి ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాం ఇది కూడా కాస్త వేగాలి ఇందులో ఇందులో నేను చిల్లీ ఫ్లెక్స్ వేస్తున్నానండి చిల్లీ ఫ్లెక్స్ అంటే ఏం కాదు ఎండుమిర్చిని మనం కాస్త గ్రైండ్ చేసుకుంటే ఇలా ఫ్లెక్స్ కింద వస్తాయి ఇది కాస్త వేస్తున్నాను చిల్లీ ఫ్లెక్స్ని అలాగే నేను ఇందాక చూపించాను కదండి ఒరిగానో దీన్ని కూడా వేసేస్తున్నాను ఇందులో కాస్త ఇది స్మెల్ చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ఇప్పుడు కలుపుకుందాము ఇది ఒక్క 2 నిమిషాలు ఇలాగ ఉండాలండి ఒక్క 2 నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది ఒక్క 2 నిమిషాలు ఇలాగ కాస్త మూత పెట్టుకొని ఉంచుకుందాము ఇప్పుడు మనం ఈ బాయిల్ పాస్తా ఇందులో వేసేస్తున్నామండి ఇది వేసేసి 2 నిమిషాలు ఇలా కుక్ అవనిద్దాము ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా కుక్ చేసుకుందాము 2 నిమిషాలు ఓకేనండి చూసారా ఎంత బాగా అయ్యిందో ఇప్పుడు మనం ఇందులో టమాటా కచ్చప్ వేసుకుందాం అలాగే కాస్త కొత్తిమీర వేసుకుందాం ఇది ఇంకా అయిపోయింది టమాటా కచ్చప్ వేసుకుందామండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులో అలాగే కాస్త కొత్తిమీర చాలా సూపర్గా ఉంటుందండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని స్పైసీగా చక్కగా చాలా బాగుంటుంది బయట మనం తినే కన్నా ఇంట్లోనే సింపుల్గా మనం ఇంట్లో అన్నీ దొరికి ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇక్కడ పాస్తాను రెడీ చేసుకున్నాము ఓకేనండి ఇది ఇంకా అయిపోయింది ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఓకేనండి ఎంతో టేస్టీగా మనకి స్పైసీ రెడ్ చిల్లీ పాస్తా రెడీ అయిపోయింది చూసారు ఎంత సింపుల్గా చేసుకున్నామో ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్